హాయ్ అండి వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ డై ఈరోజు రెసిపీ వచ్చేసి ఉలువలతో కారపూడు ఎలా చేసుకోవాలో చూద్దామో దానికి ముందుగా పొయ్యి మీద ఒక కడాయి పెట్టి దాంట్లో రెండు కప్పులు ఎర్ర ఉలువలు వేసుకోండి సిమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి ఉలువలు ఎలా ఫ్రై అయినాయి అని ఎలా తెలుస్తుందంటే అవి గోల్డెన్ కలర్గా వచ్చినప్పుడు మంచి స్మెల్ వస్తుందండి మనకి మినపప్పు వేయించుకున్నప్పుడు ఎలా స్మెల్ వస్తుంది అలా ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అదే కడాయిలో వచ్చేసి హాఫ్ కప్పు మినప్పప్పు కూడా వేసి సిమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తిప్పుతూ ఉండాలి లేకపోతే మాడిపోతాయి అనమాట హైలో పెడితే పప్పులు పైన మాడిపోయి లోపల సరిగ్గా వేగవు ఎప్పుడైనా ఏ కారొడికైనా అంతేనండి ఇలా సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి ఇది మాత్రం మర్చిపోవద్దు గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో హాఫ్ కప్పు శనగపప్పు కూడా అంతే ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి కూడా తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీంట్లో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి హాఫ్ కప్ వేసుకుంటున్నాను వేసి ఒక్క సెకండ్ అలా ఎండి కొబ్బరిని అలా వేడయ్యేంత వరకు ఉంచాలి అంతే అనమాట ఎండు కొబ్బరి ఎక్కువసేపు ఫ్రై చేస్తే స్మెల్ వచ్చి కారం టేస్ట్ మారిపోతుంది ఎండి కొబ్బరి కూడా తీసి పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో వచ్చి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎండుమిర్చి యాభై గ్రాములు తీసుకున్నాను నేను ఇక్కడ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బాడికాయ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బా గుంటూరుకాయ తీసుకున్నాను ఎండుమిరపకాయలు డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్ ఏమి వేయక్కర్లేదు ఇవి కూడా అంతే ఒక ఫైవ్ మినిట్స్ మనకి గలగలా సౌండ్ వచ్చేంత వరకు ఇట్లా ఇరిస్తే ఇరిగిపోతాయి అన్నమాట తెలిసిపోతుంది మనకి అప్పటి వరకు ఫ్రై చేసుకుని ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీంట్లో కరివేపాకు కూడా అంతే ఒక హాఫ్ కప్ వేసి సిమ్లో పెట్టి మనకి డ్రైగా అయిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయలు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై అని ఇక్కడ ఇంకొంచెం వెల్లుల్లిపాయలు ఘాట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొక టెన్ వరకు యాడ్ చేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు కూడా అంతే ఒక్క సెకండ్ అలా వేసి ఇలా కొంచెం వేడైన తర్వాత తీసేసేయండి వెల్లుల్లిపాయల తర్వాత నెక్స్ట్ జీలకర్ర ఒక మూడు టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేసి ఆ కడాయిలో ఒక మనము పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి ఊరికి ఒక సెకండ్ అలా ఫ్రై చేయండి అంతే పొయ్యి ఆఫ్ చేసేసి చింతపండు కూడా తీసి ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ చల్లారిని ఇవ్వాలండి బాగా చల్లారిపోయేంత వరకు మిక్సీ వేయకూడదు కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో వచ్చి మనము వేయించుకున్న ఫస్ట్ ఎన్ని మిరపకాయలు వేసుకోవాలి యాభై గ్రాములు ఎన్ని మిరపకాయలు ఉన్నాయి కదా అవి వేసేసి ఒక మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసి కచ్చా కచ్చపిచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మీరు ఏ కారపొడి చేసుకున్నా ఫస్ట్ అయితే ఎండిమిరగాయలు ఉప్పునే గ్రైండ్ చేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా కచ్చా పిచ్చగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో వచ్చేసి మీరు ఎండు కొబ్బరి జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి కరే కరివేపాకు వేసి ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇది కూడా కొంచెం బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి చింతపండు వేసుకోవాలి చింతపండు కూడా వేసి ఒకసారి మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేయాలి ఎందుకంటే చింతపండు వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఒకసారి వేస్తే సరిగ్గా నలగవు పప్పులతో పాటు వేస్తేనేమో శుద్ధగా వస్తుంది మీకు కారపొడి పొడి పొడిగా రావాలంటే ఇలా గ్రైండ్ చేసుకోవాలి చింతపండు కూడా వేసి గ్రైండ్ చేసిన తర్వాత లాస్ట్కి మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఉలవలు శనగపప్పు మినప్పప్పు అన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా పౌడర్ చేసుకోవాలి మెత్తగా ఇది చల్లారిపోయిన తర్వాత మనం తీసి గాస్ సీసాలో పెట్టుకుంటే మనకి వన్ మంత్ వరకు ఉంటుంది ఈ కారపొడి అన్నంలోకి అయితే నెయ్యి వేసుకుని తినొచ్చండి చపాతి రొట్టెలోకి అయితే కారపొడిలో నెయ్యి బదులు మం పెరుగు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది వెయిట్ లాస్ కూడా అవుతారు బోన్స్కి మంచిది లేడీస్కి అయితే చాలా మంచిదండి ఇది ఉలువలు కానీ ఈ ఉలువ కారం తిన్నప్పుడు కొంచెం మజ్జిగ ఎక్కువ తాగాలంటారు ఓకే అండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి